నమస్కారం ఎన్ఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లి శివారు, వానపల్లి లంక, గనిశెట్టి వారి లంక గ్రామాల్లో గోదావరి వరద బాధితులను, రైతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పరామర్శించారు. అలాగే అకాల వరదల కారణంగా అరటి, కంద, బొప్పాయి, మొక్కజొన్న తదితర పంటలు నష్టపోయిన రైతులను కలుసుకొని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరద బాధితులను, రైతులను ఆదుకోవాలని, అలాగే వరద కారణంగా గడ్డి లేక ఇబ్బందులు పడుతున్న పశువులకు దానా, పశుగ్రాసం అందించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్రానికి ఇస్తున్న విపత్తుల సహాయనిధి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతులను, వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు వేలు